వైఎస్ వివేకహత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ విచారణకు రానున్నారు. ఈ నెల 24వ తేదీన విచారణకు రావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ లేఖ పంపించింది. అయితే ఇంత షార్ట్ టైంలో రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే నేడు కార్యాలయానికి రావాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వైఎస్ వివేకహత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ విచారణకు రానున్నారు. ఈ నెల 24న విచారణకు రావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ లేఖ పంపించింది. అయితే ఇంత షార్ట్ టైంలో రాలేనంటూ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే నేడు కార్యాలయానికి రావాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వైఎస్ వివేకహత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నేడు సీబీఐ విచారణకు రానున్నారు. ఈ నెల 24వ తేదీన విచారణకు రావాలని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ లేఖ పంపించింది. అయితే ఇంత షార్ట్ టైంలో రాలేనంటూ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే నేడు కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నోటీస్ ఇచ్చింది. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, రెండు వేల 2019 మార్చిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఈ అంశానికి సంబంధించి మొట్టమొదటిగా సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగిందో ఆ స్పాట్కి అవినాష్ రెడ్డి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ గుండెపోటుతో మరణించాడు తమ బాబాయ్ అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరికొంతమంది నిందితులను విచారించినటువంటి నేపథ్యంలో బాత్రూంలో కాలు ఏర్పడ్డాడు అనేటువంటి విషయాన్ని బయటపెట్టడం జరిగింది. దాని తర్వాత అతన్ని గుడ్డలతో నరికి హత్య చేశారు అనేటువంటి విషయాన్ని బయటపెట్టడం జరిగింది. ఇలా ముగ్గురు మూడు వర్షన్స్ చెప్పినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. దాని తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ను కొనసాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపైన అనుమానం కలిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కోర్టులు ఆశ్రయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్ విచారణ అనేటువంటిది పూర్తిగా పారదర్శకంగా జరగదు, కాబట్టి ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీ చేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేసిన అనంతరం ఈ కేసును ఆంధ్రప్రదేశ్లో కనుక
विचार तमक न्याय जरगो एंकंटे आंध्र प्रदेश में विचारण संबंधी पुलिस अंत जगन चपचेत उबी अमक न्याय जरगो दी वेरे राष्ट्रा बदली चेयर से अवेदन जरिए को नेपथ्य में मुझे कर्नाटक अभी कर्नाटक में वैएस जगनमोहन रेड्डी इंफ्लुएंस अवकाश होती इंको राष्ट्रा की तरली बहुत आम मोर पिटन वैसे नेपथ्य में यह केस हैदराबाद तेलंगाणा को बदली चेयर जरिए तेलंगाणा बदली चेसिन तर्वात तेलंगाणा हाईकोर्ट केस संबंधी वादन जरिगिनटुवंटि नेपथ्यंलो तेलंगाणा हाईकोर्ट केस सीबीआई की इस्तू आदेश जारी चेयर जरिए दी तो इप्पुडु सीबीआई केस विचारण मल्ली मोदटि नुंचि कूडा प्रारंभिस्तुंदि दी तो ई रोजु वैएस अविनाश रेड्डिनी ఇక్కడికి హాజరు కావాలి విచారణ నిమిత్తం హాజరు కావాలని చెప్పింది అయితే ఈ నెల 24ని హాజరు కావాలని చెప్పినప్పటికీ ఇంత షార్ట్ పీరియడ్ లో నోటీసులు ఇవ్వడం ద్వారా ఏ విధంగా హాజరవుతాను నేను ఆల్రెడీ నాకు కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఆ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తర్వాత హాజరవుతానని చెప్పినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ ఇవాళ హాజరు కావాలని చెప్పింది అయితే ప్రస్తుతానికి వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నారు ఈ మధ్యాహ్నం 2 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా చూస్తే దీంట్లో ఎన్నో ట్విస్టులు ఇందులో ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ సంబంధించి ఈ రోజు మొదటగా స్పాట్ లోకి వెళ్ళినటువంటి అవినాష్ రెడ్డికి సంబంధించి అతను అక్కడ జరిగినటువంటి విషయాలను కూడా సీబీఐ అతని ప్రశ్నించనుంది సో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను చెప్పేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు సీబీఐ ముందు అవినాష్ రెడ్డి ఎటువంటి వాంగ్మూలం ఇస్తారన్నటువంటి ఎదురు చూడాల్సింది మరొక అంశం ఏంటంటే తనను విచారించే క్రమంలో తన వెంట ఒక న్యాయవాది ఉండాలి తర్వాత ఈ మొత్తం కూడా ఆడియో వీడియో రికార్డింగ్ ఉండాలని చెప్పేసి అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాయడం జరిగింది అయితే దీనికి ఏ విధంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించడము సీబీఐ కోర్టు ద్వారా అనుమతులు వస్తాయా లేదంటే వీళ్ళు నేరుగానే విచారిస్తారంటే చూడాల్సింది ఏమైనప్పటికీ కూడా వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్ట్ కావడం జరిగింది అందులో శంకర్ రెడ్డి గంగిరెడ్డి దస్తగిరి దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి నేపథ్యంలోనే ఈ కేసు మళ్ళీ తిరగదోడారు పూర్తి స్థాయిలో సీబీఐకి అప్పగించారు దస్తగిరి ప్రస్తుతం అప్రూవర్గా ఉన్నాడు గంగిరెడ్డి తర్వాత శంకరెడ్డి ఇద్దరు శంకరెడ్డి జైల్లోనే ఉన్నాడు ఇంకా గంగిరెడ్డి మాత్రం బయట ఉన్నాడు మరి ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి ఇద్దరు నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ రోజు మరి కాసేపట్లో ఇక్కడికి అవినాష్ రెడ్డి వచ్చి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా సీబీఐ అధికారులకు తమ వాంగ్మూలం ఇవ్వనున్నాడు సో మొత్తం మీద ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేటువంటిది తిరిగి తిరిగి వాళ్ళ కుటుంబం చుట్టే చుట్టుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి సీబీఐ విచారణ ఏ విధంగా జరగనుంది దర్యాప్తు ఏ విధంగా కొనసాగిస్తున్నటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది అయితే సంపత్ సిబిఐ మళ్ళీ మొదటి నుంచి కేసును రీఓపెన్ చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు విచారించిన విచారణ నేపథ్యంలో అంటే కొంతమంది ఎక్స్పైర్ అవడం మళ్ళీ కొన్ని కొన్ని సాక్ష్యాలకు సంబంధించి తారుమారు చేశారనే ఆరోపణ ఉన్న నేపథ్యంలో మళ్ళీ అటువంటి సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుందా అంటే ఇప్పుడు ఇప్పటివరకు సిట్ జరిపినటువంటి దర్యాప్తు తీరు వేరు సిబిఐ జరిపేటటువంటి దర్యాప్తు తీరు వేరుగా ఉంటుంది సిబిఐ పూర్తిగా పాయింట్ టు పాయింట్ పట్టుకొని దర్యాప్తు చేస్తుంది అయితే సిట్ చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి పత్రాలు కూడా తీసుకుని అందులో ఉన్నటువంటి అంశాలు కూడా పరిశీలించేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ సిబిఐ అనుకుంటే లేదంటే సిబిఐ పూర్తి స్థాయిలో సొంతంగా మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభిస్తుంది ప్రారంభించిన తర్వాత ఇందులో ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అసలు ఇందులో జరిగినటువంటి పరిణామాలు ఏమిటి ఈ కేసు ఎందుకు సిబిఐ వరకు రావాల్సి వచ్చింది అంతకుముందు ఎటువంటి విషయాలు జరిగాయి మళ్ళీ గంగిరెడ్డిని తర్వాత దస్తగిరిని ఈ అవినాష్ రెడ్డిని దాదాపు ఇప్పటికే ఈ కేసులో సిట్టు 200 పైగా మందిని విచారించిన తర్వాత ముగ్గురిని నిందితులుగా చేర్చినటువంటి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి మళ్ళీ ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది అయితే కొంతమంది ఈ కేసులో సాక్షులు కానీ లేదంటే నేరస్తులుగా పరిగణింపబడ్డ వాళ్ళు కొంతమంది చనిపోయినప్పటికీ కూడా ఆ వాళ్ళు చనిపోవడానికి అది సహజ మరణాలా లేకపోతే ప్రేరేపిత మరణాలా లేకపోతే హత్య చేయబడ్డారన్నటువంటి అంశం కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి సిబిఐ ఏ మేరకు దర్యాప్తును పునఃప్రారంభించి ఏ రకంగా కొలిక్కి తీసుకొస్తుందనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఈ కేసు చివరకంటూ వచ్చి మళ్ళీ వైఎస్ కుటుంబం చుట్టే తిరుగుతుండడంతో పూర్తిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేటువంటి ఒక ఆశ్చర్యంలో ఉన్నారు సో మొత్తంగా సిబిఐ దర్యాప్తు మాత్రం చాలా పిన్ పాయింట్గా ఉంటుంది ప్రతి అంశాన్ని కూడా చిన్న అంశాన్ని కూడా వాళ్ళు తమ పాయింట్లో నోట్ చేసుకుంటారు నోట్ చేసుకున్న తర్వాత పూర్తి నివేదికను కోర్టుకు వేస్తారు అయితే అవినాష్ రెడ్డిని విచారించడం ద్వారా అతన్ని కూడా అక్యూజ్డ్ లిస్టులో చేరుస్తారా లేదా అన్నది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని పత్రాలు సిబిఐ సంపాదించుకోవడం జరిగింది మొన్న ఏదైతే 23వ తేదీన కడప జిల్లా పులివెందులకు వెళ్ళి అక్కడ
అవినాష్ రెడ్డి ఇంటిని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని కూడా పరిశీలించింది. అక్కడ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చినట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఆ డాక్యుమెంట్స్లో ఏముంది అనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి రాజేంద్ర. థ్యాంక్ యూ సంపత్. మతంగా వైఎస్ వివేకన్ హత్య కేసు నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐ కోర్టుకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే గతంలో కూడా షార్ట్ టైంలో రాలేనంటూ కూడా తోసిపుచ్చిన నేపథ్యంలో ఈరోజు మరొకసారి హాజరవ్వాలంటూ కూడా సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హాజరవుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర